శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా నిత్య పారాయణం. 133వ రోజు. మన పాపాలను కడిగి పునీతులను చేస్తున్నది బాబాయే. అప్పుడే పుట్టిన బిడ్డ స్వచ్ఛంగా పరమాత్మ స్వరూపుడై ఉంటాడు. అతని మనస్సు నిర్మలంగా ఉంటుంది. పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ కామక్రోధాదులతో కలుషితమవుతూ ఉంటాడు. అప్పుడు నమ్మకంతో కూడిన భక్తితో తన దుర్గుణాలను తెలుసుకుని వాటిని సరిదిద్దమని దైవాన్ని వేడుకోవాలి. దయామయుడైన దైవం సద్గురువు రూపంలో ఆ మాలిన్యాలను వాటి ఫలితమైన పాపాలను కడిగి మనల్ని తిరిగి పునీతులను చేస్తారు. అటువంటి నమ్మకం కలిగిన భక్తులు పునీతులై మహాత్ములవుతారు. మామూలు వ్యక్తులే కాదు, ఋషులు యోగులు కూడా ఎన్నోసార్లు మాయకు లోబడటం జరుగుతుంది. వారు తిరిగి దైవానుగ్రహం వలన మాత్రమే మాయా మాలిన్యాల నుండి బయటపడగలుగుతారు. మానవుడు తప్పు చేయడం సహజం, కానీ కొందరు వారి జీవితాన్ని పాపకంకిలంగా మార్చుకుంటారు. ఇలా పాపాలలో మునిగి ఉన్న మనలను ఆదరించి తన దివ్యవాక్కు అనే పావన గంగతో మన పాపాలను కడిగి మనలో నెలకొని ఉన్న రాగద్వేషాది వికారాలను దూరం చేస్తూ ఉంటారు బాబా. మనం తెలుసో తెలియకో ప్రతిరోజు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అందువల్ల మనం ప్రతిదినం బాబా నామస్మరణ చేస్తూ భగవద్భక్తి అనే గంగా ప్రవాహంలో మనస్సును మునకలు వేయించాలి. అప్పుడు మన ప్రార్థనలకు ఫలితంగా దైవం ప్రతిరోజు మన మనసులను, ఆలోచనలను, చేష్టలను, మాటలను శుద్ధి చేస్తారు. బాబా ఎందరినో ఇలా పునీతులను చేయడం భక్తులకు అనుభవమే కదా. ఓం సాయిరాం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 133వ రోజు పారాయణం సంపూర్ణం.